ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ స్ట్రగుల్ ప్రారంభమైంది సరే ఇది భారీగా పార్టీని ఏమీ దెబ్బగొట్టే పరిస్థితి కాదు కానీ జ కేడర్ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎన్నికలలో ఎదుర్కోవడం అనేటువంటి స్టేజీకి ఒక సమస్య మొన్ననే వచ్చింది వైసీపీని ఇష్టపడేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశాన్ని ఇష్టపడేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇట్లాగా మూడు గ్రూప్స్గా అన్నటువంటిది సరే ముగ్గురు మధ్యన సమన్వయానికి అయితే ఏ ప్రయత్నం చేయలేదు ఈ లోపు కన్నాగారిది కంటిన్యూ అవుతుందా లేదా కొత్త వాళ్ళు వస్తారా ఈ చర్చ మధ్యన ఈ సమన్వయం పోయింది నడిచిపోతూ ఉంది ఈ లోపు ఆయన సమర్థించే వాళ్ళు ఆయనకి లేనటువంటి వాళ్ళు ఇంకోవైపున ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ఈ సందర్భంలో మాధవీలత చా సుదీర్ఘకాలం నుండి పార్టీకి లాయల్గా పనిచేస్తుంది పైసా పార్టీ నుండి ఇచ్చేది లేదు ప్లస్ పార్టీ పరంగా అయితే ఆవిడనేమి ఎంకరేజ్ చేసింది కూడా తక్కువ బట్ తన వరకు యాక్ట్రెస్ ప్లస్ బాధ్యతగా కష్టమైనటువంటి సందర్భం ప్రతిసారి కూడా తనదైనటువంటి ప్రయత్నం చేసినటువంటి అమ్మాయి ఇంకో పక్కన మొన్న బైన్సా లాంటి సంఘటనల దగ్గరకు కూడా వెళ్ళొచ్చినటువంటి అమ్మాయి తను ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది అది మేబీ సాధినేని యామిని గురించి అయి ఉంటుంది మల్లెపూలు లాంటి కామెంట్లు చేస్తూ భారతీయ జనతా పార్టీని తిట్టిపోసిన వాళ్ళకి అధికార ప్రతినిధులుగా అన్నటువంటి పాయింట్ ఇది పెద్దగానే వైరల్ అవుతోంది దీన్ని అటు వైసీపీ బాగా రైజ్ చేస్తుంది రెండో పక్కన భారతీయ జనతా పార్టీలో కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వర్గం దీన్ని రైజ్ చేస్తుంది అయితే ఇక్కడ ఆన్సర్ అయితే లేదు ఇప్పటికీ వాస్తవంగా లెక్కని చెప్తే కనుక తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కీ పొజిషన్స్లో ఉన్నారు ఒక పక్కన ఎవరైతే సుజనా చౌదరి గారు ఇప్పటికి కూడా కంటిన్యూగా అదే రూట్లోనే ఉన్నది సరే సీఎం రమేష్ అయితే సైలెంట్గా ఉన్నారు ఇంకో పక్కన చూస్తే అటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కానీ వీళ్ళందరూ గతంలో తెలుగుదేశంలో సుదీర్ఘ కాలం పాటు మమేకమైపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఆ పార్టీ స్వరాన్ని తమ పాత పార్టీ స్వరాన్ని ఇప్పుడు ఈ పార్టీ జెండా కిందన కంటిన్యూ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఇష్యూని లాయల్గా ఉన్నటువంటి మాధవి లత లాంటి వాళ్ళు రైజ్ చేస్తున్నారు బట్ ఆన్సర్ చెప్పేటువంటి ఉద్దేశం ఏమీ అధిష్టానానికి ఉన్నట్టు అనిపించట్లేదు దాదాపుగా ఒక ముప్పై నుంచి యాభై మందిని అధికార ప్రతినిధులు ఈ హోదాలో పెట్టేటువంటి సందర్భంలో ఈ ప్రపోజల్స్కి సమాధానం అయితే రాకపోవచ్చు